అందరికీ నమస్కారం అండి. వర్తమాన రాజకీయాల్లో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ తన సభ్యుల కోసం పవన్ కళ్యాణ్ గారు గొప్ప ఆలోచనతో, ఎవరైతే ప్రమాదశాత్తు యాక్సిడెంట్లో మరణిస్తారో వారి కుటుంబానికి అండగా నిలబడాలని, ఖచ్చితంగా ఆ కుటుంబానికి జనసేన పార్టీ నాయకత్వం పార్టీ శ్రేణుల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఒక భరోసా నింపడానికి కోసం ఈ కార్యక్రమం చేపట్టాం. క్రియాశీలక సభ్యత్వం ద్వారా నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 30 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అనేక కుటుంబాలకి అందజేశాం. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో మా జిల్లాధ్యక్షులు దుర్గేష్ గారు, మా జిల్లా నాయకత్వం, ప్రతి నియోజకవర్గం నుంచి ఉన్న ఇన్ఛార్జీలు అందరూ కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి ఈరోజు జనసేన పార్టీ నుంచి అందించాం. ఇటువంటి కార్యక్రమం ఒక స్ఫూర్తిగా నిజంగానే రాజకీయాల్లో అందరికీ ఉపయోగపడాలి, అందరినీ తన కుటుంబంగా భావించుకుని ప్రతి కుటుంబానికి ఆ ధైర్యం నింపడానికి కోసం మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నాం. భవిష్యత్తులో ఆ బిడ్డలకి చదువు విషయంలో కానివ్వండి, ఆ కుటుంబానికి ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా జనసేన పార్టీ వాళ్ళకి ఆ విధంగా నిలబడి అండగా ఉండి ఎటువంటి సందర్భాల్లోనే సరే పార్టీ వారికి ఒక భరోసా ఇచ్చే విధంగా మేము పనిచేసుకుంటూ వస్తాం. క్రియాశీలక సభ్యత్వం అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లాలో చాలా అద్భుతంగా పనిచేశారు మా నాయకులందరూ కూడా. ఊహించని విధంగా ఒక చక్కటి స్పందన, ప్రజలు కూడా ఆ విధంగా అర్థం చేసుకుని ఆశీర్వదించి చాలామంది సామాన్యులు ముందుకొచ్చి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. రెండో విషయం, ఇప్పటంలో ఉదయం నుంచి జరుగుతున్న డ్రామా, ఏ విధంగా ఒక ముఖ్యమంత్రికి పైశాచిక ఆనందం కోసం ఆయనని మెప్పు పెట్టడానికి కోసం స్థానిక శాసనసభ్యుడు అధికార యంత్రాంగం అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని ఉపయోగించి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి భూమిచ్చినందుకు కక్షగట్టి అక్కడున్న రైతులపైన ఆ గ్రామంలో 4000 జనాభా ఉన్న ఆ గ్రామంలో 80 అడుగుల రోడ్డు ఉంటే అది సరిపోదని 120 అడుగులకి విస్తీర్ణం చేయాలని చెప్పి ఇల్లు కొడుతున్నారు. ప్రతిరోజు నిద్ర లేకుండా వాళ్ళని కేవలం టార్గెట్ చేసి వీళ్ళు జనసేన పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారు వీరితో పాటు నిలబడ్డారు, వీళ్ళకి జనసేన పార్టీకి సంబంధం ఉంది కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలని కక్షపూరితంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మేము ఖండిస్తున్నాం. ఇది చాలా తప్పు. సమాజానికి అర్థం అవ్వాలి, రాష్ట్ర ప్రజలకు అర్థం అవ్వాలి. ఒక ముఖ్యమంత్రి తన వైఖరి ఈ విధంగా ఉపయోగించుకుని, బలాన్ని ఉపయోగించుకుని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. చాలా చిన్న ఊరు ఇప్పటం అనే గ్రామం, ప్రశాంతమైన గ్రామం, ఒక చక్కటి రామాలయం, ఒక శివాలయం, ఒక శ్రీ షెడ్డి సాయిబాబా గారికి ఆలయం, అందరూ కమ్యూనిటీ హాల్లో కూర్చుని కులాలకు అతీతంగా సరదాగా బ్రతికే ఆ ప్రాంతంలో వీళ్ళు చిచ్చులు పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. మా నాయకులు వాళ్ళకి సంఘీభావం తెలపడానికి వెళ్తుంటే దాదాపు 80 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలిచ్చాం. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళని తక్షణమే మీరు విడుదల చేయండి, లేకపోతే రేపు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అన్ని ప్రాంతాల్లో కూడా మేము నిరసన తెలుపుతాం. ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి జనసేన పార్టీలో ఉన్న మా నాయకుడికి, కార్యకర్తకు ఉంటుంది కాబట్టి తప్పకుండా వాళ్ళని ఆ ధైర్యం తెచ్చుకోమని మేము కోరుతున్నాం. నిలబడండి ధైర్యంగా. మీరు ఎంతో స్ఫూర్తిదాయకంగా మీరు ముందుకొచ్చి జనసేన పార్టీకి ఆ రోజున భూమి ఇచ్చారు. ఒక అద్భుతమైన సభ నిర్వహించాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి తరిమే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని కంకణం కట్టుకుని కష్టపడుతున్నారు. మేము మీకు అండగా నిలబడతాం, మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం. ఇప్పుడే నేను జిల్లా ఎస్పీ గారితో మాట్లాడాను, ఆయన హామీ ఇచ్చారు ఇంకొకసారి మేము ఆ గ్రామంలోకి రాము, అధికార యంత్రాంగానికి మేము సపోర్ట్ ఇవ్వం, మీరు సోమవారం మంగళవారం కోర్టుకు వెళ్ళి న్యాయపరంగా మీరు దీని గురించి మాట్లాడండి, మాకు బాధ కలిగించిందనే విషయం ఆయన ఇందాక ప్రస్తావించారు. మేము ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ముందు మా నాయకులను రిలీజ్ చేయండి, మా జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులందరినీ కూడా మీరు రిలీజ్ చేయండి, ఆ గ్రామంలో ఒక మంచి వాతావరణం వచ్చేటట్టు దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానికి సహకరించాలి. మేమందరం కూడా రేపటి రోజున ఈ కార్యక్రమానికి శాంతియుతంగా, ఒకవేళ మా నాయకుల్ని రిలీజ్ చేయకుండా మీరు ఇబ్బంది పెడితే ఈరోజు సాయంత్రానికల్లా, రేపు ఉదయం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన తెలుపుతాం. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ నుంచి నిలబడాలి. ఇప్పటం గ్రామం మన కోసం నిలబడింది, మనం ఆ ప్రజల కోసం నిలబడాలని ఈ సందర్భంగా
మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. వాస్తవం ఎప్పుడు ఊహించలేదు మనం. అక్కడ దేవాలయంలో కొంతమంది ఉంటే తలాలు పాల్గొట్టి లాక్కెళ్ళారు, భయపెట్టిస్తున్నారు, మహిళలపైన దాడులు చేస్తున్నారు, మహిళల్ని కూడా ఈడ్చుకెళ్ళారు. ఆ కొన్ని కొన్ని విజువల్స్ చూస్తుంటే అసలు నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తోంది. దేనికోసం ఇంత కక్ష మీకు? ఏం సాధించుకుంటారు మీరు? మంచి పరిపాలన అందించమని మీకు 151 స్థానాలు ఇస్తే మీ సమయం అంతా వృధా చేసేది ఇటువంటి ముష్టి కార్యక్రమాల కోసం. ఇది చాలా దుర్మార్గం. ఇటువంటి చర్యలు మేము ఖండిస్తున్నాం. జనసేన పార్టీ చాలా బలంగా రాబోయే రోజుల్లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రతి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎటువంటి కార్యక్రమాలు చేశారు? మీరు రోడ్ విస్తీర్ణాలు ఎక్కడ చేశారు? ఏ విధంగా మీరు భూ కబ్జాలు చేశారు? ఇవన్నీ మర్చిపోబాకండి. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ ఇవన్నీ ఎండగడుతుంది. సామాన్యుల కోసం నిలబడతాం, ప్రశ్నిస్తాం. పవన్ గారు 2 రోజుల పాటు ఈరోజు మొన్న మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కోసం పార్టీ పరంగా మన రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తుంటే వాళ్ళని స్వాగతించాలి. ఎక్కడ కూడా మనం విమర్శ చేయకూడదు. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఉపాధి కల్పించడానికి కోసం ఇది ఒక అవకాశంగా మనం భావించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కాబట్టి మనం గౌరవంగా దీనిలో వ్యవహరిద్దామని పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద మనసుతోటి ఒక స్టేట్స్మెన్గా ఆయన ఆదర్శవంతంగా నిలబడి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈరోజు కెలికింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారి వారి ప్రభుత్వమే కదా కావాలని చేసింది. ఇప్పటం గ్రామస్తులు చేసిన పొరపాటు ఏంటి? మేము ప్రశ్నిస్తున్నాం పార్టీ నుంచి. కేవలం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఆ రోజు భూములు ఇచ్చారు కాబట్టి మీరు ఈ విధంగా కక్షలు కడుతున్నారు. ఈ సంవత్సరం 14వ తారీఖున 10వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబోతున్నాం కాబట్టి మచిలీపట్నంలో భయపెట్టించడానికి ఎవరైతే రైతులు ఆ రోజు మాకు భూములు ఇచ్చారో వాళ్ళందరినీ భయభ్రాంతులు చేయడానికి కోసం ఇది ఒక కుట్రపూరితంగా చేసే కార్యక్రమం. ఖచ్చితంగా మేము ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తుంటే ఎప్పుడు కూడా మేము బలపరుస్తాం. మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని కూడా మేము బలపరుస్తాం. కానీ ఈ విధంగా మూర్ఖంగా ఒక సైకో పనిచేస్తున్న విధంగా కేవలం వాళ్ళు దుర్మార్గంగా ఆలోచించి కక్షగట్టారు కాబట్టి మేమందరం కూడా ముక్తకంఠంతో దీన్ని ఖండిస్తున్నాం. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఇన్ఛార్జీలు అంటే కొన్ని చోట్ల నేనంటే నేను అంటున్నారు, మరి కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు లేరు. తుని కానివచ్చు, వేరే ప్రాంతాల్లో కానివచ్చు. ప్రస్తుతం రాజానగరం నియోజకవర్గంలో కూడా ఇద్దరు నాయకులు తిరుగుతున్నారు. అంటే రాజకీయాల్లో సహజం అండి, 10 మంది నాయకులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎజెండా ఉంటుంది, వాళ్ళ కార్యాచరణ ఉంటుంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము చేస్తున్న కార్యక్రమాలు ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో సమానంగా ముందు తీసుకెళ్తానే ఉంటాం. ఏ కార్యక్రమం అయినా సరే సమిష్టిగా పనిచేసుకోవాలి, పార్టీకి మంచి జరిగేటట్టు పనిచేసుకోవాలి, ఒక డిసిప్లిన్ విధానంలో పనిచేసుకోవాలి. అంతేగాని జనసేన పార్టీలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల కోసమే మేము నిలబడతాం. ఇదేదో వ్యక్తిగతంగా పదవుల కోసం కాదు. రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలు వస్తారు. పార్టీ సంస్థాగతంగా చాలా బలోపేతం అవుతోంది. అన్ని మండలాధ్యక్షులు వచ్చారు, మండల కమిటీలు కూడా వచ్చాయి. ఖచ్చితంగా అన్నింటికన్నా ముందు మేము ఎప్పుడు కూడా చేసేది మీడియాకి సమాచారం అందించక ముందే డీజీపీ గారికి జనసేన పార్టీ నుంచి మేము అఫీషియల్గా లెటర్ రాస్తాం, ప్రోగ్రామ్ వివరిస్తాం, రైతుల దగ్గర నుంచి మేము అనుమతులు తీసుకుంటాం. తీసుకున్నాకనే మేము డీజీపీ గారికి ఉత్తరం రాస్తాం. స్థానికంగా పోలీస్ శాఖ వారు ఆల్రెడీ వచ్చారు, ఇన్స్పెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తారని నమ్మకం మాకుంది. కాకపోతే ప్రభుత్వం రాజకీయంగా కావాలని ఈ విధంగా అడ్డుపడితే మాత్రం ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు.